కేసులో మూడోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించి నేడు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేక హత్య కేసులో మూడోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించి నేడు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సిబిఐ, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి మరొకసారి విచారణకు రావాలని కూడా 10వ తారీఖు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు సిబిఐ కోర్టులో హైదరాబాద్ లో మరి హాజరవుతారా లేరా అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరంగా ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా నిన్నటి దినాన కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కూడా సిబిఐ హైదరాబాద్ లో కోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది. సిబిఐ అధికారులు వన్ సైడే విచారణ చేస్తుంటున్నారు. దస్తి కూడా బెయిల్ మీద లో బయట ఉంటున్నాడు కాబట్టి అతను కూడా బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా అవినాష్ రెడ్డి కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కూడా తను విచారించేటప్పుడు కూడా నా పర్సనల్ ఒక లాయర్ ను కూడా ఆడియో వీడియో రికార్డింగ్ కూడా చేయాలని చెప్పి కూడా కోర్టులో ఆ పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి అవినాష్ రెడ్డి ఈ రోజు సిబిఐ కోర్టుకు హాజరు అవుతారా లేదా అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు జ్యోతి. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వివేక హత్య కేసులో మూడోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి అలాగే అతని తండ్రి భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించి నేడు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.